ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనము తెలియజేస్తున్నాను. పదకోశము, ద బైబిల్ కాంకర్డెన్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద బైబిల్ వర్సెస్. ఒకే ఒక టాపిక్ మీద ఎన్ని బైబిల్ వచనాలు బైబిల్లో నుంచి ఉన్నాయో మనం చూసుకుంటున్నాము. ఈరోజు మనము లంచము అంటే బ్రైబ్, ద బ్రైబరీ అనొచ్చు, కరప్షన్ అనొచ్చు. సో లంచము గురించి కొన్ని వచనాలు మనము చూసుకుందాము. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 16:19, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు, ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ద్వితీయోపదేశ కాండము 27:25 నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్గమకాండము 18:21 నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1,000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 80 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. అదే ఎక్సోడస్ అంటే నిర్గమకాండము 23:8 లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాట వారి యొక్క మాటలకు అపార్థము చేయించును. అంటే లంచం అనేది చాలా భయంకరమైనదని ఇక్కడ మనకు దేవుడు సెలవిస్తున్నాడు. మీక 7:3 రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. అంటే లంచము దేనినైనా మార్చగలుగుతుంది అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. కాబట్టి లంచానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. యెషయా గ్రంథము 30:15 నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నిలుచును, నివసించును. అంటే సింపుల్గా చెప్పాలంటే లంచము తీసుకోవద్దు, అవినీతిని ప్రోత్సహించొద్దు, యథార్థంగా ఉండాలి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2:19 యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌశ్చము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనవాడు కాడు. మీరేదైనా ఆశిస్తే మీ దగ్గర నుంచి దేవుడు ఆశించి అది మీకు ఇచ్చేవాడు కాడు. సామెత గ్రంథము 15:27 లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమున సహించుకుని వాడు బ్రతుకును. సామెత గ్రంథము 17:8 లంచము దృష్టికి మాణిక్యం వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. అంటే లంచం తీసుకోవడం అనేది ఒక మాణిక్యము, ఏదో వజ్ర వైడిర్యాలు దొరుకుతున్నట్టుగా వాడు అనుకుంటాడు. ఆ లంచం కొరకు ఎలాంటి అన్యాయమైన తీర్పులైనా తీరుస్తాడు, దాని వలన వాడు బ్రతకడు. సామెత గ్రంథము 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. లంచం అనేది దొంగతనముగా, భయముతో, అక్రమంగా, అన్యాయంగా సంపాదించేది. సామెత గ్రంథము 29:4 న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనవాడు దేశమును పాడు చేయును. లంచం తీసుకోవడం అనేది మన దేశాన్ని మాత్రమే కాదు, ప్రతి మనిషి యొక్క జీవితాన్ని, ప్రతి మనిషి యొక్క కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇట్స్ ఎ స్లో పాయిజన్.
కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనంలో వారి చేతులలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. లంచము తీసుకోవడం వల్ల దుష్కార్యములు చేయుటకు ఎక్కువగా దారితీస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకున్నట చేత మనసు చెడును. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నిజము. మీరు గనక ప్రతి వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది 100% నిజము. లంచం పుచ్చుకొని అన్యాయంగా డబ్బు దోచుకొని ప్రజలను మోసం చేసి గవర్నమెంట్ను మోసం చేసి అది బయటపడిన తర్వాత ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. లంచం అనేది ఎటువంటి చండాలమైన కార్యాలైనా చేస్తుంది. లంచము బహుఘోరమైనది. నీతిమంతుల ఇల్లు చెరుపుతుంది. అది అన్యాయస్తులను నీతిమంతులుగా మారుస్తుంది. ఆ లంచము దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఆ లంచము. కాబట్టి లంచాన్ని మనం ప్రోత్సహించకూడదు, లంచము తీసుకోకూడదు. ఏజ్కేలు 22వ అధ్యాయం 12వ వచనంలో నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలోయి ఉన్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనిచ్చున్నావు. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. లంచం పుచ్చుకోవడము, నరహత్య చేయించడము, అప్పిచ్చి వడ్డీ తీసుకొని పొరుగు వారిని బాధించడము, ఇవన్నీ చాలా చాలా ద్రోహమైనటువంటి క్రియలు. దేవుడు వీటిని మెచ్చడు. ఇవన్నీ ఈరోజు మనము నేర్చుకున్నటువంటి వచనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము, తెలుసుకుందాము, ఇంకా దేవునిలో ఫలిద్దాము, మంచిగా బ్రతుకుదాము. థ్యాంక్ యూ.